కరోనా వైరస్ను నిరోధించేందుకు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధనలు చేస్తున్న ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కోసం ఐదు ప్రాంతాలను ఎంచుకున్నట్లు కేంద్రం తెలిపింది భారతీయులకు వ్యాక్సిన్ ఇచ్చే ముందు దేశీయంగా చేసే ఈ అధ్యయనం అత్యంత కీలకమని బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి రేణు స్వరూప్ తెలిపారు బయోటెక్నాలజీ విభాగం డీబీటీనే భారత్లో వ్యాక్సిన్ తయారీకి నిధులు వసతుల కల్పన అనుమతుల జారీ సంస్థగా పనిచేస్తోంది మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కోసం డీబీటీ గుర్తించిన ఐదు ప్రదేశాలు పరీక్షల కోసం సిద్దమయ్యాయి ఈ వ్యాక్సిన్ ఇప్పటికే సానుకూల ఫలితాలను ఇస్తోందని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్న వేళ ఆఖరి దశ పరీక్షలు పూర్తయితే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే తెలుస్తోంది వ్యాక్సిన్కు తుది ఆమోదం రాకముందే తయారీని ప్రారంభిస్తామని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎస్ఐఐ ప్రకటించిన ఈ నేపథ్యంలో అన్ని అనుమతులు లభిస్తే త్వరగా మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తాయని తెలుస్తోంది వైరస్ ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉన్న వృద్ధులు వైద్య సిబ్బందికి మొదట ఈ వ్యాక్సిన్ ను అందించాలని బయోటెక్నాలజీ విభాగం డీబీటీ భావిస్తోంది